Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. Here is Manako, NIT Kurukshetra Ninchi, non teaching faculty post luck summon incident 25 post luck notification released in the Rindi, Dindlo Manako Oralga, junior assistant, technical assistant, technician, different types of post and released in the Rindi. Education qualification is 10th inchi, PG, MBBS, different category available undi. And din sambandhinchina applications anevi ee nela 15 inchi receive cheskobothunnaru. So din sambandhinchina poorthi details chudam. Let's get started. Topic lo kalamindi, please subscribe my channel, please share everyone, and please hit a like button to encourage my channel. So Haryana lo undandi idi NIT Kurukshetra. So NIT Kurukshetra, this is our official website, vaalla yokka official website manaki ikkada ee vidhanga anipistundi. And vaallu release chesinaatundi advertising number ganaka chusukunnatlayite 41 of 2018 ki vellu ippudu recruitment process ani nadapobothunnaru. So overall ga 15 categorylalo udyogalanu bharthi cheyabothunnaru. Recruitment of non teaching ganaka chusukunnatlayite senior students activity and sports officer, senior technical officer, medical officer, students activity and sports assistant, library and information assistant, superintendent, accountant, personal assistant, pharmacist, stenographer, junior assistant, technical assistant, technician, laboratory assistant. ఈ విధంగా మనకు 15 టైప్స్ ఆఫ్ పోస్టులని మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ www.nitkr.ac.in లో మన ఫుల్ డీటెయిల్స్ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 14 తారీఖు ఈవినింగ్ 5:30 దాకా మనకి అవైలబిలిటీ ఉంది. అండ్ దీంట్లో కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి పోస్టులు వాళ్ళ యొక్క కేటగిరీ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకున్నట్లయితే ఏ పోస్ట్ ఎవరికి రిజర్వ్ చేయబడిందంటే మీరు ఇక్కడ ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోండి 1 2 3 4 5 6 7 8 9 అప్పుడు 15 దాకా. సో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఓబీసీకి రిజర్వ్ చేయడం జరిగింది. చాలా పోస్టులు అయితే అన్రిజర్వ్డ్ ఉన్నాయి కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ వీళ్ళ యొక్క శాలరీ కూడా హై రేంజ్ ఉంది. ఇది 7th సిపిసి బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి హైయెస్ట్ పేమెంట్ ఉంటుంది. సో దీంట్లో చాలా లీస్ట్ వచ్చేసి 21,000 మినిమమ్ 21,000 బేసిక్ అంటే మీ ఫస్ట్ మంత్ శాలరీ 30,000 దాకా మీరు తీసుకుంటారు. సో ఇక్కడ 78,000 అంటే మీరు ఫస్ట్ మంత్ మీ శాలరీ వచ్చేసి 1 lakh ఉంటుంది. సో హైయెస్ట్ పేమెంట్స్ ఇస్తుంది అది కూడా లీస్ట్ వర్క్ తోటి ఎందుకంటే యూనివర్సిటీలో వర్క్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ కి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి మార్కులు ఎట్లీస్ట్ 60% ఉండాలి. అండ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 78,800 దాకా ఉండడం జరిగింది. అండ్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎట్లీస్ట్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టులు ఇచ్చినటువంటి 65 పోస్టులు కూడా అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. సో వీళ్ళకు 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి జాబ్ కూడా 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అనేది ఎస్సీకి రిజర్వ్ చేయడం జరిగింది. ఇది బీఈ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. అది కూడా 6.5 గ్రేడ్ ఉండాలి మినిమం 10 లో. సో ఎవరికైతే 70% వచ్చిందో వాళ్ళందరూ కూడా దీంట్లో ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా 10 ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వీళ్ళకి కూడా. అదేవిధంగా పిహెచ్డి క్యాండిడేట్స్ అయితే ఇంకా బెటర్ గానే వీళ్ళు ప్రిఫర్ చేయడం జరిగింది. అట్లీస్ట్ వీళ్ళకైతే 50 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు మాత్రం ఛాన్స్ ఉండదని వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ కనుక చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చేసి ఉండాలి. ఆర్ఎల్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీగా టెక్నికల్ అసిస్టెంట్ గా వర్క్ చేసిన వాళ్ళైనా ప్రిఫరబుల్. అండ్ దాంతోపాటు వీళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ క్రాస్ అయి ఉండకూడదు. అండ్ వీళ్ళకి కూడా 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ కనుక చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఇది అన్రిజర్వ్డ్ చేయడం జరిగింది. ఇది కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి ఫస్ట్ క్లాస్ ఇన్ బ్యాచిలర్ డిగ్రీ. అండ్ వీళ్ళకి కూడా 30 ఇయర్స్ క్రాస్ అయి ఉండకూడదు. సో మాక్సిమం అన్ని పోస్టులో కూడా 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇందులో ఒక అన్రిజర్వ్డ్ ఒక ఎస్టీ క్యాండిడేట్ కి పోస్ట్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. దీనిలో కూడా బ్యాచిలర్ డిగ్రీ అండ్ సైన్స్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ ఎవరైనా కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ అనేది హైయెస్ట్ వచ్చేసి 30 ఇయర్స్ అని పెట్టడం జరిగింది. అండ్ సూపరింటెండెంట్ కి వీళ్ళ కనుక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ అయితే వీళ్ళు అడగడం జరిగింది. సో మాస్టర్ డిగ్రీ అయినా కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో వీళ్ళకి వచ్చేసి మెయిన్ గా వీళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్ షీట్ పైన అవగాహన ఉండాలి వీళ్ళకి. దానికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ అకౌంటెంట్ కి సంబంధించిన చూసుకున్నట్లయితే కామర్స్ విత్ హానర్స్ ఆఫ్ అకౌంటెన్సీ ఆర్ ఫైనాన్స్ ఆర్ ఈక్వీ వ్యాలెంట్ ఇన్ గ్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో వీళ్ళు అకౌంటింగ్ లో కానీ ఫైనాన్స్ లో కానీ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళైనా సిఏ చేసిన వాళ్ళైనా ఇంకా బెనిఫిషియల్ గా ఉంటుందని వీళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ క్రాస్ అవ్వకూడదు.
అండ్ నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఒక పోస్ట్ ఎస్సీకి రెండు పోస్టులు అన్రిజర్వ్ చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా ఏదైనా ఎనీ డిగ్రీ. అదేవిధంగా స్పీడ్ వచ్చేసి మినిమం ఆఫ్ 100 వర్డ్స్ పర్ మినిట్. సో వీళ్ళకు సంబంధించినటువంటి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వీళ్ళకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫార్మసిస్ట్ కూడా వీళ్ళు ఇంటర్లో వీళ్ళు సైన్స్ బ్యాచ్ అయి ఉండాలి అండ్ 2 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి, లేకపోతే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఫార్మసిస్ట్ అయినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ ఇంటర్ ప్లస్ షార్ట్ హ్యాండ్ టైప్ వచ్చేసి 80 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. అండ్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఇంటర్ లెవెల్లో వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్, యాజ్ వెల్ యాజ్ వీళ్ళ కొంచెం కంప్యూటర్ స్కిల్స్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్ స్కిల్స్ ఉండాలి. అండ్ వీళ్ళ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పోస్టులన్నీ కూడా బీఈ బీటెక్ వాళ్ళకు మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్, కంప్యూటర్ అప్లికేషన్, సెంట్రల్ వర్క్షాప్ ఇన్ మెకానికల్ ఇంజనీర్కి సెంట్రల్ వర్క్షాప్, అదేవిధంగా సెంట్రల్ కంప్యూటర్ నెట్వర్క్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో ఇక్కడ వరకు 13 దానికి ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఉన్నటువంటి 65 పోస్టులలో దాదాపు 20 పోస్టులు ఈ టెక్నికల్ అసిస్టెంట్గా ఉన్నాయి. సో ఎవరైతే బీటెక్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా హైలీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎందుకంటే వీళ్ళ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్సే మెన్షన్ చేయడం జరిగింది. దానివల్ల వీళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మెకానికల్ కానీ సివిల్ కానీ ఎవరైనా కూడా దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో టెక్నీషియన్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్ చేస్తున్నారో వాళ్ళంతా టెక్నీషియన్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్రిజర్వ్డ్ అందరికి కూడా ఇక్కడ పోస్టులు కేటాయించడం జరిగింది. సో ఎలక్ట్రికల్ ఇంజనీర్కి మాత్రం వేకెన్సీస్ లేవండి, రిమైనింగ్ అన్నిటి కూడా ఫిల్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కూడా 10+2 ఆర్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. బీటెక్ వాళ్ళైనా కూడా అవైలబుల్ ఎలిజిబుల్ ఉంటారు. సో 3 ఇయర్స్ వీళ్ళు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళైనా కూడా ఎలిజిబులే. సో హై అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళందరూ కూడా రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా రిటర్న్ ఎగ్జామ్ పెడతారు, లేకపోతే స్కిల్ టెస్ట్, లేకపోతే ఇంటర్వ్యూ బేస్ పైన వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 2 పోస్టులు అన్రిజర్వ్డ్. అండ్ వీళ్ళు కూడా బీఎస్సీ డిగ్రీ చేసి ఉండాలి. సో మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కావాలని అంటే ఈ పీడిఎఫ్ని వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జనరల్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క పేమెంట్ వచ్చేసి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ కేటగిరీస్కి అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే ఫ్రీ ఎగ్జామిషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఫీమేల్స్ కూడా అమౌంట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సమ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా మనం పంపించాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి December 14. అదేవిధంగా హార్డ్ కాపీస్ అంటే మీ యొక్క జీరాక్సెస్ విత్ అప్లికేషన్ ఫామ్తో సెండ్ చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి December 24. సో కాంపిటీషన్ తక్కువగా ఉంటుందా అని అంటే అదైతే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మీరు ఎంత కాంపిటీషన్ ఉందన్నది పక్కకు పెట్టేసి మీరు మాత్రం టార్గెట్ మాత్రం పెడితే ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకే పోస్ట్ కదా అని అనుకునే చాలా మంది అప్లై చేయరు కాబట్టి నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మెయిన్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు 15th ఈ మంత్ 15th రోజు సర్వర్లో ఈ లింక్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అప్పుడు మీరు ఏమంటే మీరు అప్లోడ్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా నేను వీలుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం హౌ టు అప్లై దిస్ ఎన్ఐటి కురుక్షేత్ర సంబంధించి ఇంకో వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ప్లీజ్ కింద కామెంట్ చేయండి. నేను ఆ 15th తర్వాత మనకు సర్వర్లో అంతా అవైలబిలిటీ ఉన్న తర్వాత నేను మీ అందరికి ఒకసారి లైవ్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీళ్ళకి పంపించాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది హార్డ్ కాపీ అప్లికేషన్కి. సో అవి కూడా నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.